హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ బ్రెడ్స్ కిచెన్ బ్లాగ్స్. ఈ వీడియోలో యాపిల్ బాదం మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో హాట్ వాటర్ని తీసుకొని అందులో కొన్ని బాదం, కొంచెం జీడిపప్పు అండ్ 2 డేట్స్, డ్రై చెర్రీస్ వేసుకొని వీటిని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 అవర్ పాటు నానబెట్టుకున్నాక వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న 1 గ్లాస్ పాలను వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ షుగర్ అండ్ 1 స్పూన్ తేనెను వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 ఐస్ క్యూబ్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా 3 to 4 మినిట్స్ ఒకటే డైరెక్షన్లో ఆపకుండా దీనిని మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, యాపిల్ బాదం మిల్క్ షేక్ రెడీ. దీనిని ఇప్పుడు 1 గ్లాస్లోకి తీసుకొని దానిలో సన్నగా తరిగిన బాదం అండ్ జీడిపప్పుని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.